నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు వ్యవస్థలను భ్రష్ట పట్టిస్తున్నారు అధికార పక్ష తీరుపై తెలుగుదేశం పార్టీ నేతల మండిపాటు ఓట్ ఫర్ బీజేపీ డమ్మీ కరపత్రాల ముద్రణపై పార్టీ నేతల అభ్యంతరం అధికారులకు ఫిర్యాదు నగరంలో అభ్యర్థుల ప్రచార హోరు పాల్గొంటున్న పార్టీ పెద్దలు నలభై రెండో వార్డులో వైసీపీ వినూత్న ప్రదర్శన గొడుగులతో ప్రచారం నలభై రెండో వార్డులో ఆకిరెడ్డి అభివాదం రథంపై లక్ష్మీ జగదీశ్ల ప్రచారం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ప్రస్తుత ఎన్నికల్లో అధికార పక్షం తీరుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కిమిడి కళా వెంకటరావు బండారు సత్యనారాయణ మూర్తులు మండిపడుతున్నారు వ్యవస్థలను చేతుల్లోని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ అధికార పక్ష నేతల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులైతే ప్రస్తుతం కానరావడం లేదని వాపోయారు ఎలక్షన్ల పేరిట విజయసాయిరెడ్డి కలెక్షన్లు స్టార్ట్ చేశారని ఆరోపించారు ప్రభుత్వ హయాంలో ఒక ప్రహసనం కింద మారింది ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టింది ఎన్నికలు అనేటటువంటిది స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేదు భయంతో ప్రజలు వస్తున్నారు వ్యవస్థల్ని చేతిలోకి తీసుకొని అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించి వారి ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అందుకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోతున్నారు దానికి కారణం ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని దాని పేరు ఏదో పెట్టారు ఒక వాచ్మ్యాన్ లా అక్కడ ఉంచారు నీకు ఫలానా బెనిఫిట్ ప్రభుత్వం ద్వారా వస్తుంది గత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నీ ఓటు ఫలానా విధంగా వేస్తే నీకు బెనిఫిట్లు పోతాయి నీకు స్వేచ్ఛ లేదు నేను చెప్పిన వాళ్ళకి వేయండి అనే పద్ధతిలో వచ్చినటువంటి ఓటర్స్ ని భయభ్రాంతులు చేస్తున్నారు మరి ఎన్నికల్లో డిక్లేర్ అయిన తర్వాత కొంతమంది మంత్రులు మార్చి 31 తర్వాత ఏ ఆఫీసర్ ఏం చేశారు అనేది కూడా మేము చూసుకుంటాం రివ్యూ చేసుకుంటాం అని మంత్రులు డెలిబరేట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాం ఏ విధంగా ఉంటుంది లోన్ కెళ్ళేటటువంటి వ్యక్తి ఏ విధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకుంటాడు అన్నది ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు కార్పొరేషన్ లో కలెక్షన్ స్టార్ట్ చేశారు ఎలక్షన్ లో కలెక్షన్ సార్ విజయసాయిరెడ్డి అందరినీ బెదిరిస్తున్నారు ఈవేళ పెద్దగా పారిశ్రామికవేత్త లంచ్ కెళ్తున్నాడు ఈవేళ డబ్బుల కోసం విజయసాయిరెడ్డి పని ఏంటంటే రాత్రి ఇంటికి పిలిపించుకొని ఎవరెవరైతే ఉన్నారో బిల్డర్స్ ని పారిశ్రామికవేత్తలు వైజాగ్ మన స్టీల్ డవర్స్ ని అందరినీ ఇంక్లూడింగ్ పోర్ట్ కాంట్రాక్టర్లు బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది ఇప్పుడు నాకు తెలిసి నాకు తెలిసిన వరకు విజయసాయిరెడ్డి జీవీఎంసీ పేరు వసూలు చేసింది మినిమం 400 కోట్లు మినిమం నేను ఆ పేర్లు బయటపెట్టదలచలేదు ఒక్కోటి 5 కోట్లు 10 కోట్లు వసూలు చేశాడు ఒక కాంట్రాక్ట్ ఒక్కొక్క పారిశ్రామికవేత్తలు ఒక కాంట్రాక్టర్ దగ్గర అదే మీరు జీవీఎంసీ కన్నా చిత్తశుద్ధి పేర్లు బయలుపెడితే మీ గుండె గుబేరమంటుంది మాకు తెలియదు అంటున్నాడు ఎక్కడికి వసూలు చేస్తారు విజయసాయిరెడ్డి గారు 400 కోట్లు ఎందుకు వసూలు చేయాలి విశాఖపట్నంలో ఒక్క రూపాయి గ్రాంట్ తేలేదు ఒక గ్రాంట్ నిధులు తేలేదు విజయసాయిరెడ్డి పని అదా పార్లమెంటరీ బోర్డు లేదంటే పనేటి ఢిల్లీలో కూర్చొని క్లియర్ చేయించుకు రావాలా నిన్నే చంద్రబాబు గారు చెప్పారు 17 ప్రాజెక్టులు పెండింగ్ ఉంటే ఒక్కడే క్లియర్ చేయలేదు పైగా కళాగారు చెప్పినట్టు అమ్ముతున్నాడు మన ఫ్యాక్టరీలో అంటే కలెక్షన్స్ ఆపండి విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు లేని సౌస్ స్టార్ట్ చేశావు నువ్వు బెదిరించి కలెక్షన్ చేస్తున్నావు అది పద్ధతి కాదు మరి ఈవేళ గొడవ దగ్గర నువ్వు కలెక్షన్కి వెళ్తున్నావు మధ్యాహ్నం తెలుసు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరి ఇంటికి వెళ్తున్నావు ఎవరి ఇంటికి భోజనంకి వెళ్తున్నావు నాకు తెలుసు సమయం వచ్చిన అన్ని బయలుపెడతాను 14వ వార్డు బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పరశురామరాజు పోటీలో ఉన్నారు
ఓట్ ఫర్ బీజేపీ పేరిట ముద్రించిన కరపత్రంలో జనసేన పార్టీ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ ఫోటో స్థానంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటో, అలాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం స్థానంలో ఫ్యాన్ గుర్తుతో కూడిన డమ్మీ కరపత్రాలు విడుదల కావడంపై బీజేపీ నేతలు కమ్మంపాటి హరిబాబు, పి విష్ణుకుమార్ రాజులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని, తప్పుడుగా డమ్మీ కరపత్రాలు విడుదల చేసిన వారిపైన అధికారులు చర్యలు తీసుకొని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని కోరారు. చూసి ఉండం. దానికి ఒక ఎగ్జాంపుల్, 14వ వార్డులో పరశురామరాజు భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన విజయం తథ్యం. బ్రహ్మాండంగా 14వ వార్డులో అత్యధికమైన మెజారిటీ వస్తుంది అనే భావనతోటి మేమందరం ఉండగా, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు నెట్వర్క్కి సంబంధించిన వ్యక్తులు ఏదైతే ప్యాంప్లెట్ ఉందో, ఆయన పరశురామరాజు వేసిన ప్యాంప్లెట్, ఉమ్మడి ప్యాంప్లెట్ని, దాంట్లో కమలం గుర్తు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి పరశురామరాజు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసేటట్టు ఒక కార్యక్రమము ప్యాంప్లెట్లో మార్ఫింగ్ చేయటం జరిగింది. ఇది ఒరిజినల్ ప్యాంప్లెట్, వాట్సాప్లో కూడా జరుగుతున్న పంపిస్తున్న సందర్భంలో జనసేన నాయకురాలు ఫోటో ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి, అట్లాగే కమలం గుర్తు ఉన్న చోట ఫ్యాన్ గుర్తు పెట్టి దానికి ఓట్ ఫర్ ఫ్యాన్ అని చెప్పి పరశురామరాజు పబ్లిసిటీ చేస్తున్నట్టుగా అది విపరీతమైన సర్క్యులేషన్లోకి చేస్తుంది. ఈ దారుణమైన పని చేసింది మా ఉద్దేశంలో. ఇది వైఎస్ఆర్ సిపి వాళ్ళు నెట్వర్క్, 14వ వార్డులో ఉన్న వైఎస్ఆర్ సిపి అభిమానులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు సోషల్ మీడియా కానివ్వండి, ఇటువంటి పని చేయటం అనేది దిగజారుడు రాజకీయాలకి నిదర్శనము. ఈ ప్యాంప్లెట్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పోలీస్ కమిషనర్కి, అట్లాగే ఎలక్షన్ కమిషనర్ గారికి, అట్లాగే సైబర్ క్రైమ్కి కూడా మేము కంప్లైంట్స్ చేయటం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ఈ దుష్ప్రచారం, దీని విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం, ఈ విషయంలో చూడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది అనేది తర్వాత విషయం. కానీ ఇటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నాయి, వీటిని మనం అరికట్టాలనేటువంటి ఆలోచనతోటి ఎవరు దీన్ని చేస్తున్నారో విచారణ జరపాలి. వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా గనక ప్రయత్నం చేస్తే అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరుపుతున్నారనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రజలకు కలిగించిన వాళ్ళు అవుతారు. గ్రేటర్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులు వార్డుల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా 27వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరరావు, వార్డు టీడీపీ అధ్యక్షుడు అల్లూరు సత్యనారాయణ రెడ్డిలు వార్డు పరిధి దొండపర్తి, ద్వారకానగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎరుకమాంబ గుడి నుండి ప్రారంభమైన ఈ ప్రచార పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని వీరారావు, వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గొలగాని వీరారావు పోటీ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ సీతం దండపర్తిలో ఎరికమామ టెంపుల్ నుంచి ఊరేగింపుగా దండపర్తి మరియు ద్వారకానగర్ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీలో వచ్చిన చేసిన సంక్షేమ కార్యక్రమాల కోసం, రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల కోసం ప్రజలకు అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ వార్డులో దాదాపుగా 2500 మంది
డీడీలు తీసి ఇళ్ళ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మరి ఈ ప్రభుత్వం 3,50 మందికి మాత్రమే ఇళ్ళు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వలేదు. మరి దానికోసం మేము కౌన్సిల్లో రేపు కార్పొరేట్ ఎలక్షన్ గెలిచిన తర్వాత కంపల్సరీగా మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇప్పించే విధంగా మేము పోరాటం చేస్తామని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వీరారావు గారు పోటీ చేస్తున్నారు. వారి తరపున ఈ వార్డులో క్యాంపెయిన్ రోజు రోజుకి కూడా మంచి భ్రమరాదం పడుతున్నారు ఓటర్లందరూ. ఈ ఓటర్లకి ఈ వైసీపీ ప్రభుత్వం ఒక వైఫల్యాలు పూర్తిగా విసిగిపోయి వారి పథకాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నవరత్నాలు అన్నీ కూడా ఉట్టి అబూత కల్పనలు అని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. వారందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. వారందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి కలిసి ఈ తెలుగుదేశం పార్టీ ఓటు ఎందుకు వేయాలి, వేయవలసిన అవసరం ఏముందని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాము. అందుకు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. తప్పకుండా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని. ఈ నెల 10వ తేదీన జరిగే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీధుల్లో తమ సత్తా చాటుతూ భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి రైల్వే న్యూ కాలనీ వీధుల్లో భారీ ర్యాలీతో పాదయాత్రను ప్రచారం చేపడుతున్నారు. మహిళలు ఫ్యాన్ గుర్తు గొడుగులతో సాగించిన ప్రచారం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బులుసు జగదీష్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆళ్ల లీలావతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో లీలావతి భర్త ఆళ్ల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. గత 15 రోజుల నుండి 42వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి ఆళ్ల లీలావతి గారి యొక్క గెలుపు కోసం కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలందరూ కూడా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి గత 2 రోజుల నుంచి ర్యాలీగా కూడా అందరినీ కలవడం జరుగుతున్నది. ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పి మాకు చెప్తున్నారు. ఈ వార్డులో భారీ మెజార్టీతో మేము విజయం సాధించబోతున్నాము. ప్రత్యర్థులకి డిపాజిట్లు కూడా దక్కవనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాము. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి ఆళ్ల లీలావతి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు గెలిపించడం కోసం కృతనిశ్చయంతో ఉన్నదని తెలియజేస్తున్నాం. గ్రేటర్ పోలింగ్ సమయం దగ్గర పడింది. ప్రచారం జోరు పెరిగింది. అభ్యర్థులు సమయాభావం కారణంగా ఓటర్ల ముంగిటికు వెళ్లేందుకు భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి తన వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక రథంపై వీధుల్లో తన భర్త జగదీష్, మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు పార్టీ నాయకులతో కలిసి భారీ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి, జగదీష్లు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించి వార్డు అభివృద్ధికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సంఘం అధ్యక్షులు దువ్వి కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో విశాఖ మేయర్పేటని ఈ యొక్క విశాఖ జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ జరిగే రోజులన్నీ కూడా ప్రజలకు ఎంతో ఇసుకొచ్చి మార్పు రావాలని కోరుకునే ప్రజలకు ఇది ఒక అవకాశం కల్పించింది జీవీఎంసీ ఎలక్షన్. ఈ యొక్క ఎలక్షన్లో ప్రతి ఒక్క ఓటరు కూడా తెలుగుదేశం పార్టీకి గుర్తించి సైకిల్ గుర్తు కొట్టేసి
శ్రీ అక్కిరెడ్డి లక్ష్మి గారు 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగాని గెలిపి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఈ యొక్క వేసే ఓటే ఈరోజు ఈ రాష్ట్ర మార్పుకి నాంది పలుకుతుంది. ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఈ ఒక రెండు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటో విసిగిపోయారు. మార్పు కావాలంటున్నారు కాబట్టి ప్రజలు ఈ ఓటుతో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పి తీరుతారని ప్రజలందరికీ కూడా మరొకసారి 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి అక్కిరెడ్డి లక్ష్మి జగదీష్ గారు మన ప్రజలకు మనవించుకుంటున్నారు. మీరేసే ప్రతి ఓటు కూడా మన రాష్ట్రం మన జిల్లా మలుపు తీరుతుంది. ఆలోచించండి, మీరేసే ఓటు సైకిల్ గుర్తుగా వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ప్రజలందరికీ కూడా వినమించుకుంటున్నాం. ఈ 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ జగదీష్ గారు. ఈ ప్రభుత్వం వద్దని అనుకుంటున్నారండి. అలాగే మా గురువు గారికి, సాంబశివరావు గారికి, ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 42వ వార్డులో ఏ సమస్యలు ఉన్నా సరే మేము ముందుండి నడిపిస్తామని ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా చాలా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ జగన్ ప్రభుత్వం ఈ జీవీఎంసీ ఎన్నికలతో బుద్ధి చెప్పాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే 42వ వార్డు ప్రజలందరికీ అత్యధిక 10 తారీఖు ఓట్లు ఎలా 10 తారీఖు పోలింగ్ ఎలక్షన్లకి అందరూ హాజరై మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారని, అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నగరంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నారు. ఇంటింటా ప్రచారాలతో వారికి చేరువవుతున్నారు. దీనిలో భాగంగా 53వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరశెట్టి శ్రీనివాసరావు భార్య వెంకట నరసకుమారితో కలిసి కరాసా పెట్రోల్ బంక్ నుండి ఫుడ్ కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో పాదయాత్రన గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. జీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం, గతంలో నేను ఒక 20 ఏళ్ళుగా ఈ తెలుగుదేశం పార్టీలో ఉండడం, మరి అనేకమైనటువంటి సేవలు చేయటం నన్ను ఎన్నుకోవాల్సిందిగా సమనీయంగా కోరుకుంటూ రేపు జరగబోయే 10వ తారీఖు ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో 1వ నెంబర్ దీంట్లో ఉన్నటువంటి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ అమూల్యమైనటువంటి మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించేసిందిగా కోరుకుంటూ, ఇవాళ నా దగ్గర ధనం లేకపోవచ్చు కానీ జనం ఉన్నారు, డబ్బు లేకపోవచ్చు కానీ ప్రజల అభిమానం ఉంది, అక్కచెల్లెల అభిమానం ఉంది, అన్నదమ్ముల అభిమానం ఉంది, ఇంతమంది ఇది ఉండడం నాకు చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఈ చూస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడం జరుగుతుంది. వారందరూ ప్రజలందరూ సహకారంతో వారి సూచనల ప్రకారం వారి అభిప్రాయాలు తెలుసుకొని ఈ వార్డుని ఏ విధంగా అభివృద్ధి చెందాలి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ మిగతా ఏవైతే ఈ వ్యవహారాలు ఏవైతే అంటే ఈ గడ్డలు చాలా వ్యవహారాలు చెప్పారు, కొన్ని పనులు చెప్పారు, ఇవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తానని సవనీయంగా మనవి చేసుకుంటూ 53వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున నా భర్త పోటీ చేయడం జరిగింది. 53వ వార్డు ప్రజలందరినీ కూడా ముందుగా నేను వినవించుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను, ఎంతో విలువైనటువంటి ఓటును ఈరోజు సైకిల్ గుర్తుపై వేసి నా భర్తన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మేము గెలిచిన తర్వాత మీకైతే అందుబాటులో ఉంటాము. అది కూడా నేను ఈరోజు మీడియా ముఖంగా ఇంతమంది ప్రజలు నా వార్డు ప్రజల సమక్షంలో కూడా మేము చెప్తున్నాము, డెఫినెట్గా మీకు అందుబాటులో ఉంటాం. నేను ముఖ్యంగా ఈరోజు నేను 53వ వార్డు ప్రజలందరికీ కూడా నేను నాదొక విన్నపము, ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి, ఈరోజు ఓటుని నోటుతో కొనే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, దయచేసి మీరు అటువంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎందుకంటే ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎప్పుడు
ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించలేడు ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా క్షణం ఆగి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మేము సేవ చేయాలనే దృక్పథంతో వచ్చాం కాబట్టి మేము రాజకీయాల్లో మా ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ ఏ రోజు మేము సంపాదించడం అయితే చేయలేదు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నక్క అన్నపూర్ణ తన ప్రచారంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం 28వ వార్డు నక్క అన్నపూర్ణ ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంది అపార్ట్మెంట్లు అన్నీ పెట్టుకున్నా అపార్ట్మెంట్ ప్రతి అపార్ట్మెంట్కి వెళ్తే అమ్మ ఇంటి పన్ను పెరుగుతుంది అంటున్నారు ఏమంటారంటే మమ్మల్ని గెలిపించండి మేము ఇంటి పన్నులు పెంచము రద్దు చేయిస్తామని చెప్తున్నాము నిన్న కూడా చంద్రబాబు గారు మాట ఇచ్చారు ఇంటి పన్నులు పెరగవు ఏవి పెరగవు నేను వస్తే అనేసి ఇది ఒక్కటి మొత్తం ప్లాట్లు అందరికీ చెప్తున్నాను మీరు ఓటు వినియోగించుకోండి లేదు ఓటు వేయకపోతే జనాభా లెక్కల్లో లేరు అనేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓట్లు మిస్ చేశారు కానీ మీరు ఓటు ఉన్న వాళ్ళు తప్పనిసరి శ్రమ అనుకోకుండా వచ్చి ఓటేసి నన్ను గెలిపించండి మీ సమస్యలు ఏటున్నాయి అన్నీ నేను తీరుస్తాను వార్డు రోజుకి ఒక్కొక్క వార్డు వెళ్ళి సమస్యలు ఎవరు ఏ వార్డులో ఉన్నానా సరే నేను వెళ్ళి ఈ ప్రాంతంలో ఉండి రోజుకి ఒక ఏరియా వెళ్ళి నేను చేస్తాను సమస్యలు ఏటున్నాయో సమస్యలన్నీ పరిష్కరించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను కార్పొరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను అవన్నీ పెడతాను పెట్టి అవన్నీ చేయిస్తాను మీకేమీ ఇబ్బంది లేదు కౌన్సిలింగ్లో పెడతాను ఇవన్నీ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించండి అపార్ట్మెంట్లు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను కనీసం ఓటు మటుకు రద్దు చేయొద్దు నేను కష్టపడి తిరుగుతున్నంటే మీకోసం ఇంటి పన్నులు పెరగకూడదు డ్రైనేజరు మొత్తం వాటరు ఇవన్నీ పెంచుతామంటున్నారు ఇవన్నీ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని ఓటు వినియోగించుకోండి ఓటు ఉన్న వాళ్ళు తప్పనిసరి ఓటు హక్కు ఉంది మనం ఉన్నాము అని సన్న ఒక దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించండి మీ సమస్య ఏదో నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను కలిసి మీ ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చే బాధ్యత నాది 46వ వార్డులో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కటుమూరి సతీష్ శ్రీనివాసరావులు మాట్లాడారు దళితుల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అతని రుణం తీర్చుకునేందుకు జీవీఎంసీ ఎన్నికల రూపంలో ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు కె చిన్న కె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది 11 సంవత్సరాల తర్వాత మన కార్పొరేషన్ రచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈరోజు ఈ దళితుల ఆత్మీయ సమావేశంలో దళితులే కాదు ఇక్కడ బీసీలు కూడా చాలామంది వచ్చి ఉన్నారు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు 9,300 కోట్ల రూపాయలని దళితులకి ఎస్సీ సమాజ వర్గం సంబంధించిన దళితులందరూ కూడా కేటాయించడం జరిగింది ఈ 9,000 రూపాయలు కూడా వివిధ రకాలైనటువంటి రూపంలో అమ్మఒడి రూపం కావచ్చు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు జగనన్న తౌడు కావచ్చు జగనన్న ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు జగనన్న విద్యా కానుక కావచ్చు జగనన్న కిట్ కావచ్చు జగనన్న సంపూర్ణ ఆహార పథకం కావచ్చు జగనన్న విద్యాదీవెన కావచ్చు జగనన్న గౌరవమతి పథకం కావచ్చు రకరకాల పథకాల ద్వారా అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇలాంటి రకరకాల పథకాల్లో రకరకాల ద్వారా సుమారు 9,300 కోట్ల రూపాయలని వివిధ రూపాయల్లో దళితులకు కూడా కేటాయించి ఎప్పుడు ప్రపంచంలోనే కాదు ఇప్పుడు దాకా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఉన్నట్టు గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా కేటాయించిన బడ్జెట్లో 9,000 రూపాయలు సుమారుగా దళితులు కేటాయించారంటే అది మన అందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మీరందరూ కూడా దయచేసి వైఎస్ఆర్సీసీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అభ్యర్థులు అందరూ కూడా దళిత సోదరులందరూ కూడా ఓటు వేసి రానున్న 10వ తేదీ రేపు జరగబోయే 10వ తేదీ జీవీఎం సెలక్షన్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా 46వ పరిధిలో నంబర్ 1 పాంప్లెట్లో నంబర్ 1 ఓటర్ దాంట్లో నంబర్ 1 ఉంది నంబర్ 1 బ్యాలెట్ పేపర్లో నంబర్ 1లో
వైఎస్ఆర్సీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మరోసారి అందరికీ వినవించుకుంటాను. థ్యాంక్ యూ. మేము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామో రేపు రాబోయే 46 వార్డులో కూడా ప్రతి దళిత కార్మిక ప్రతి దళిత కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ దళితులు బడుగులు బలహీన వర్గాలు అనేక జాతులు కలిసి ఒకే మాట మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను మేము పథకాల కోసం ఆకర్షితులై ఆయన అవలంబించినటువంటి నవరత్నాలని మేము ఆదర్శంగా తీసుకొని ఈ 46 వార్డుని అభివృద్ధి చేయడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక యువకుడైనటువంటి ఒక విద్యావేత్త అయినటువంటి పార్టీలకు అతీతమైనప్పటికీ కూడా పార్టీలో మంచి విద్యావేత్తలు అందించడం అది దళితులుగా అదృష్టం. అటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎన్నుకోవాల్సిన అవసరం దళితులకు ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా స్లమ్ ఏరియాలో ఎక్కువ ఉన్నటువంటి వారు, కొండవాలి ప్రాంతం కూడా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి ప్రాంతంలో స్థానిక సమస్యలు అనేవి అనేక ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అనుకుంటే ఒక అసెంబ్లీలో సన్మానం చేస్తారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి కేవలం స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకే చెప్పుకోగలం. ఎందుకంటే ఇక్కడ కేవలం కుళాయి సమస్య, నీటి కుళాయి సమస్య, లేకపోతే మన బిడ్డలకి క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్య, లేకపోతే ఇంటి పన్నుల సమస్య, లేకపోతే ఇంటి ప్లానింగ్ కోసం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యల కోసం స్థానికంగా ఉన్న వ్యక్తిని, స్థానికంగా ప్రజలతో అందుబాటు ఉన్న వ్యక్తిని ఎన్నుకున్న రోజునే మన సమస్యలు తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి సతీష్ గారికి ఓటు చేస్తారు, గెలిపించుకుంటున్నాం. గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి మోకిన రాధ 43 వార్డు పరిధి శ్రీనివాస్ నగర్లో తన ప్రచారాన్ని కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్త్ నియోజకవర్గంలో దమ్మున్న పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కమలం గుర్తుపై ఓటు వేసి మోకిన రాధాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోకిన సత్యబాబు, 43 వార్డు అధ్యక్షులు నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 43 వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేట్ గా పోటీ చేస్తున్నాను. మరి మీరందరూ మీ అమూల్యమైన ఓటును బీజేపీ జనసేన కేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఓటు హక్కు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు నోటు తీసుకోకుండా ఓటు వేయండి అమ్మా. మీ అమూల్యమైన ఓటును, మీ అతి పవిత్రమైన ఓటును బీజేపీ జనసేనకి వేయండి. ఈ 43 వార్డు వెంకటేశ్వర కాలనీలో లైట్లు, కాలువలు అన్నీ చూస్తున్నాం, ఏమీ బాగోలేవు. అవన్నీ కూడా మేము చక్కబరుస్తాం. ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఇంటిపైన చాలా పేగుల వల్ల వేలాడి ఉంటాయి, అవి మేము అండర్లైన్ చేయిస్తాము. సామాజిక ప్రజలు కళ్యాణ మండపం లేదు, పెళ్లి చేసుకోవడానికి కూడా ఇతర రక ఫంక్షన్లు చేసుకోవడానికి కళ్యాణ మండపం లేదు, కళ్యాణ మండపం కట్టిస్తాము. ప్రైమరీ స్కూల్ ఇప్పుడు స్కూల్ ఉన్నాయి, వాళ్ళు ప్రైమరీ చేయిస్తాం. మేము మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మేము జిమ్ ఏర్పాటు చేస్తాము, అది మమ్మల్ని అడిగారు. మేము తప్పనిసరిగా అది వెంకటేశ్వర కాలనీ ప్రజలకు అందిస్తాం. మేము కమ్యూనిటీ హాల్ కూడా లేదమ్మా, సచివాలయం చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు అయానా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా సర్దుబాటు అవుతుంది. అది మన దించి మనం ప్రజల యొక్క పనులు మనం చేసుకోవాలంటే మనం మర్చిపోకుండా వాళ్ళు బుద్ధి చెప్పాలంటే మనం బీజేపీ జనసేన గెలిపించుకోవాలి. మరి బీజేపీ జనసేన గెలాలంటే మరి మీ అమూల్యమైన ఓటును మోకిన రాధపై వేసి నన్ను గెలిపిస్తారని కోరుకున్నాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ లేదు, మనకి ప్రాథమిక హాస్పిటల్ ఏది కూడా లేదు, చాలా దూరంగా ఉన్నాయి. సామాన్యమైన వ్యక్తులు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి ఇక్కడ మేము మమ్మల్ని గెలిపిస్తే ప్రాథమిక హాస్పిటల్ మేము నిర్మిస్తాము. అది మా యొక్క నిర్ణయం కూడా. మేము గెలిచినా గెలవకపోయినా ఈ వార్డు ప్రజలందరికీ కృషి చేస్తాము. హామీ ఇస్తున్నాను నేను, చాలా గట్టిగా నేను కృషి చేస్తాను. నన్ను గెలిపించండి, మీలో ఒక్కరినే నేను ఉంటాను, మీ వెంటే ఉంటాను కాబట్టి మరి నన్ను గెలిపించండి. గ్రేటర్ సమరం సమయం దగ్గర పడుతోంది. ప్రచారంలో అభ్యర్థులు జోరును పెంచారు. విభిన్న మార్గాల్లో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ 55 వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఈతలపాక సుజాత, స్థానిక ధర్మనగర్, అంబేద్కర్ విగ్రహం నుండి ప్రచారం కొనసాగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మరి 55వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను టీడీపీ తరపున. మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవీఎంసీ ఎన్నికలు చాలా రోజులుగా చాలా ఏళ్ళగా మనకు లేవు, మరి ఇప్పుడు మనకి వచ్చాయంటే ఎంతో అదృష్టభావం. దాన్ని మనం గ్రామ అభివృద్ధి పరంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే జీవీఎంసీలోని ఉన్న ఎన్నికల్లోని ప్రత్యేకత ఏంటంటే గ్రామాభివృద్ధి అంటే మనకి రోడ్లు అనగా, డ్రైనేజ్ అనగా, లైట్లు అనగా, ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కమ్యూనిటీ హాల్ అనగా ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి జీవీఎంసీ ఎన్నికలు ప్రత్యేకంగా దీనికి సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పరచుకోవాలి మెయిన్. ఇంకొకటి ఏంటంటే నిత్యావసర ధరలు, ఇంటి పనులు ఇలాంటివి కూడా దీని మీద ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్న వాళ్ళం అయితే ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయని, మరి రానున్న రోజుల్లోని మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనమందరం కూడా ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ మీరందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి. అలాగే బ్యాలెట్ బాక్స్ మీద కూడా ఫస్ట్ నెంబరు, ఫస్ట్ సింబలే నాది సైకిల్ గుర్తుమే ఉంది, అది నాకు ఇంకా అదృష్టం. అందుకే ఎవరు కూడా ఆచితూచి ఆలోచించకుండా ఒకటో నెంబర్ మీద సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను మెజార్టీతో గెలిపించండి. నన్ను అందరూ కూడా ఆశీర్వదించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రేటర్ పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగా 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరు భాస్కర్రావు పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో వార్డు ప్రజలు కత్తెర గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా, ప్రజల బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా నేను ఈరోజు 35వ వార్డు నుంచి బరిలోకి దిగడం జరిగింది. ప్రజలందరూ నీరాజనాలతో, ప్రజలందరూ ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులే విల్లూరి బలంగా, ప్రజల ఆశీర్వచనాలే విల్లూరి గెలుపుగా, ఇక్కడ మంగళహారతలు పడుతున్నారు ప్రజలు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పార్టీలు తప్పు చేసి ఉండొచ్చు, ప్రభుత్వాలు తప్పు చేసి ఉండొచ్చు, ప్రజల తీర్పు మాత్రం ఎప్పుడు కూడా తప్పు అనేది ఉండదు. 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా, తెల్లవారు 7 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు, ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే 10వ తారీఖున బుధవారం ఉదయం 7 గంటలకి ప్రతి ఒక్కరు కూడా 6 గంటలకి తయారై బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా విధిగా స్వస్తిక్ సింబల్, స్వస్తిక్ ముద్రను కత్తెర గుర్తుపై గుద్ది ప్రజల తీర్పు ఏమిటి అన్నది అఖండమైన మెజారిటీతో కత్తెర గుర్తుపై ఓటేసి ప్రజలందరూ కూడా రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ప్రజల తీర్పుకి నేను వీళ్ళ తాలూకా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వీళ్ళందరి నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా, వీళ్ళందరికీ కూడా నాయకుడిలా కాకుండా ఒక సొంత సేవకుడిలాగా, ఒక అన్నదమ్ముడిలాగా వీళ్ళందరికీ అందుబాటులో ఉండి వీళ్ళ రుణాన్ని 10 సంవత్సరాల పార్టీకి కష్టపడ్డాను, పార్టీ అయితే గుర్తింపు ఇవ్వలేదు, కానీ ప్రజలిచ్చారు, ప్రజలిచ్చిన ఈ గుర్తింపుని మాత్రం నేను అపనమ్మకంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళని నాకు ఏదైతే నమ్మి నన్ను ముందుకి కౌన్సిల్ కూర్చోబెట్టారో, అలాగే కౌన్సిల్ నుంచి రావాల్సిన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటు అయ్యే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి చూస్తానని, అలాగే సమస్యలు ఈ 35వ వార్డులో ఎన్నో సుదీర్ఘ సమస్యలు ఉన్నాయి, అది యూజీడీ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, అలాగే శానిటేషన్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ప్రతి దాని మీద కూడా సమగ్ర అవగాహన ఉంది. అందరూ ఆశీస్సులతో మీ దీవెనలతో ముందుకు వెళ్తానని చెప్పేసి సభాముఖంగా నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ఈ గవర్నమెంట్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో శ్రీ దుర్గమాంబ యువజన సంఘం మొత్తం అంతా కూడా శ్రీ విల్లూరు భాస్కర్ గారికి మద్దతు తెలుపుతున్నాం. మరి ఈ ఈ ప్రజా సమస్యల మీద మంచి అవగాహన ఉండి యువకుల్లో ఉత్సాహవంతుడైనటువంటి మంచి నీతి కలిగిన వ్యక్తిగా శ్రీ భాస్కర్ రావు గారిని దుర్గమాంబ యువజన సంఘం అంతా కూడా కోఆపరేట్ చేసి గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ తన ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు.
వార్డు అభివృద్ధికి తనకు ఒకే ఒక అవకాశం కల్పించాలని ఓటర్ దేవుళ్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. వార్డు పరిధి మాధవధార, మురళీనగర్, కళింగనగర్, తెనేటి నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో తన సతీమణి సంతోష్ కుమార్తో కలిసి భారీ రథ ప్రచారం చేపట్టారు. రథంపై నుండి అభివాదం చేస్తూ తనను గెలిపించాలని ఓటర్ దేవుళ్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తి తదితర పార్టీ కార్యకర్తలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణ. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు జోరును పెంచారు. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి తన వార్డు పరిధి బెలంపేట, కల్లుపాకలు, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో తన సతీమణితో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అల్పం కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 35వ కార్పొరేట్గా పోటీ చేస్తున్నాను. ఈ పోటీలో నేను ముందంజ ఉంటానని, నాకు ప్రజలు ఆదరిస్తారని ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే రేపు 15 జరిగే పోలింగ్ తేదీ రోజు ఈ ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నాకు ఒక అవకాశం కోరుకుంటాను. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రేపు ఏ కష్టం వచ్చినా నా కష్టానిగా భావించి ఈ ఒక వార్డులో ప్రజలకు పెద్ద కొడుగ్గా ఉంటానని సభముఖంగా మనం చేసుకుంటాను. అలాగే గతంలో నేనైతే ఈ యొక్క వార్డులో 300 పెన్షన్ చేశాను. ఈ పెన్షన్ పాటు ఇల్లు పట్టాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పేరున పట్టడం జరిగింది. వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతి నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఓటు రూపంలో నేను గెలిపిస్తానని నేను ధీమా వ్యక్తం చేస్తాను. అలాగే మా ప్రీతి నాయకులైనటువంటి దక్షిణ దూరం ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ సేవలు చాలా కొనియాడారు. ఆ సేవలతో పాటు నాకు ఇక్కడ ఓట్లు పడతాయని మీ సభముఖంగా మనం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఎన్నివాలంటుంది వినియోగించుకుంటుంది. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన వ్యక్తి 35వ అభ్యర్థిగా అల్పన కనకారెడ్డి గారు బలపరిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు అందరూ బలపరిచిన వ్యక్తి మన అల్పన కనకారెడ్డి గారు. ఈరోజు ఈ ఉత్సవం చూస్తుంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి జగనన్న కానుక 35వ ప్రజలిస్తారని ఆశిస్తున్నాం. నేను కూడా ఈ వార్డులో మా ఏరియాకు సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలిసి కనకారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ర్యాలీలో కూడా కనకారెడ్డి గారు ఆహ్వానించిన మనకు ఈరోజు ర్యాలీలో రావడం జరిగింది.
మిగతా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో నవరాత్రాలు రవణాత్రాలు కూడా అన్నింటిలు కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి ముఖ్యమంత్రి బలపరిచిన వ్యక్తి మన అల్పన కనకారెడ్డి గారు. అల్పన కనకారెడ్డి గారు కరోనా టైంలో అనేకమైన కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా రేషన్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి ప్రతి వార్డులో తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రతి వాళ్ళ దగ్గర ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహపరుస్తూ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ ఆశీర్వాదంలో మొండిగా ఉన్నారు. కాబట్టి ఈ భారీ మెజార్టీతో 35 వాట్ల వైజాగ్లోనే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ ఇంత అవకాశం ఇచ్చిన కనకరెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. మహావిశాఖలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్ మహాశైలిను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గోడి విజయలక్ష్మి తన భర్త గోడి నరసింహాచార్యులు పాదయాత్రన వీధుల్లో ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచారం చేపట్టారు. వార్డు పరిధి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వీధి, స్వగృహం నుండి బయలుదేరి టౌన్ కొత్త రోడ్డు, పప్పుల వీధి, శివాలయం, వాసవి కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో కార్పొరేటర్గా విజయలక్ష్మిని గెలిపించాలని నరసింహాచారి విజ్ఞప్తి చేశారు. నా పేరు గోడి నరసింహాచారి, దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మికి తెలుగుదేశం అధిష్టానం కార్పొరేటర్ అభ్యర్థినిగా ఖరారు చేసి ఇచ్చిన సందర్భంలో గెలిపించిన తర్వాత వైసీపీకి ఉన్న వ్యతిరేకత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. డబ్బుతో, మతంతో, రౌడీజంతో, అధికారంతో గెలాలని చూస్తున్నారు. విశాఖపట్నంలో అది చెల్లం. విశాఖపట్నంలో మత సామరస్యానికి అతీతంగా ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ కూడా బాయ్ బాయ్ అనేటటువంటి ప్రాంతం ఈ వన్ టౌన్ ప్రాంతం. అందులో మా 38వ వార్డులో తెలుగుదేశం పార్టీకి కొంచెం కోట గత ఎమ్మెల్యేని గెలిపించింది అంటే కేవలం మా 38వ వార్డు మెజార్టీ మటుకే. అటువంటిది గెలిచి వాళ్ళు ఏ విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. గత కార్పొరేటర్ వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్ నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ వార్డులో తిరుగుతున్నావు? 5 సంవత్సరాలు కనిపించకుండా ఎక్కడా పటాపంచలైపోయి 5 సంవత్సరాలు తర్వాత అదొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కడ కనిపించకుండా ఈనాడు అప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి ప్రజల యొక్క ఆత్మభావాన్ని దెబ్బతీసి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా వేరే పార్టీకి వెళ్ళిపోయి సీటు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావు? డబ్బుతో కొనొద్దామని చూస్తున్నావా? డబ్బుతో కొనిస్తే అమ్ముడుపోయే రకం కాదు ఈ 38వ వార్డు ప్రజలు. 38వ వార్డు ప్రజలందరూ కూడా నీతి నియమాలు నిజాయితీతో ఉన్నటువంటి ప్రజలు. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మీ అందరి తాలూకా అన్ని కూడా బయటపడతాయి. ఎంత డబ్బు సంపాదించుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు? బంగారు వ్యాపారం చేస్తే 20 సంవత్సరాలు ఎంత సంపాదించారు? 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని రెట్లు సంపాదించారు అన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రజలు నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. వార్డుని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను. 98 వార్డుల్లో అత్యధికగా ఆధునీకృతంగా తీర్చిదిద్దడానికి నా వెనకాతలో ఉన్నటువంటి సైన్యం నిజాయితీ గల సైన్యం వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. కనుక దయచేసి ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నా శ్రీమతి అయినటువంటి గోడి విజయలక్ష్మికి మీరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించినట్టయితే స్థానికంగా ఉంటున్నాను, పిలిస్తే పలుకుతున్నాను. ప్రతి గడపలో కూడా నాకు తెలుసు, గడపలో ఉన్నటువంటి వాళ్ళ పేరు తెలుసు. పేరు పెట్టి పిలిచినటువంటి చనువు నాకుంది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే నా తను చాలిస్తాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకున్న భాగ్యం కలిపి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. అధికార పక్ష తీరుపై తెలుగుదేశం పార్టీ నేతల మండిపాటు. ఓట్ ఫర్ బీజేపీ డమ్మీ కరపత్రాల ముద్రణపై పార్టీ నేతల అభ్యంతరం, అధికారులకు ఫిర్యాదు. నగరంలో అభ్యర్థుల ప్రచార హోరు
పాల్గొంటున్న పార్టీ పెద్దలు నలభై రెండో వార్డులో వైసీపీ వినూత్న ప్రదర్శన గొడుగులతో ప్రచారం నలభై రెండో వార్డులో ఆకిరెడ్డి అభివాదం రథంపై లక్ష్మీ జగదీశ్ల ప్రచారం ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. We'll be right back.